హలో అన్వి సార్, ఎలా ఉన్నారు? నేను సుహాస్ని, నేను యుఎస్ఏలో ఉంటాను. వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ మెడికల్ కంపెనీలో సాఫ్ట్వేర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను రీసెంట్గా అన్వర్ సార్స్ 9 డేస్ ఎల్ఓఏ క్లాసెస్ అటెండ్ అయ్యాను. ఇట్ వాజ్ లైక్ 9 డేస్ కోర్స్. ఐ షుడ్ సే దాట్ బిఫోర్ 9 డేస్ హౌ ఐ వాజ్ అండ్ హౌ ఐ ఆమ్ ఆఫ్టర్ 9 డేస్, ఇట్స్ లైక్ ట్రూలీ ట్రాన్స్ఫర్మేటివ్ ఫర్ మీ. ద వే ఐ లుక్ అట్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎంటైర్లీ చేంజ్డ్. పాజిటివ్ థింకింగ్ చాలా పెరిగింది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు ఎలా చూస్తున్నాను, ద వే ఐ లుక్ అట్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ చాలా చేంజ్ అయ్యింది. ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ యూ అండ్ ఐ జాయిన్ యువర్ సెషన్ అండ్ ఇట్స్ నో డిసప్పాయింట్మెంట్ సార్, ఇట్స్ లైక్ ట్రూలీ గుడ్. ఐ జస్ట్ థరౌలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్. ఐ లెర్న్ట్ ఎ లాట్. I would like to still keep in touch with you and I am enrolling for advance as well. Thank you very much sir. See you soon. తాకట్టులు ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అన్వర్ గారు. హై సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిందే, చాలా వీడియోలు మనం మాట్లాడుకుని ఉన్నాం అండ్ అవకాశాన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్, మనల్ని మనం ఏ విధంగా నమ్ముకుంటే మన బిలీఫ్ సిస్టమ్ తెలియకుండానే అటువైపు ట్రావెల్ అయ్యేలా చేస్తుంది అనేది ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సరే, ఈ వీడియోలో ఇంకా బాగా డబ్బు సంపాదించాలంటే మనకి ఎలా ఉండాలి మనం అనేది తెలుసుకుందామండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో జనరల్గా ఏంటంటే అందరూ డబ్బు సంపాదించాలనుకుంటారు, బాగా గ్రో అవ్వాలనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియని విషయం అంటే మీ అందరూ చెక్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ వెదర్ యు ఆర్ గ్రోయింగ్ ఆర్ గోయింగ్. మీరు డబ్బు విషయంలో గ్రో అవుతున్నారా గో అవుతున్నారా వాళ్ళకి తెలియదు చాలా మందికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంత ఇన్కమ్ వచ్చిందంటే లాస్ట్ ఇయరా నాకు తెలియదండి, ఆ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది తెలియదు. అంటే మీరు ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ వచ్చింది మీరు తెలుసుకుంటేనే, కంపారిజన్ చేసుకుంటేనే కదా సార్ మనం గ్రో అవుతున్నామా గో అవుతున్నామో తెలియస్తుంది. సో ఫస్ట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ వాడి బాగా డబ్బు సంపాదించాలంటే గ్రో అవ్వాలి. సో ఈ రెండు మీరు కంపేర్ చేసుకోవాలి, మనం గోయింగా గ్రోయింగా. లాస్ట్ ఇయర్ మన ఇన్కమ్ ఎంత, ఆ ఇయర్ ఎంత, ఆ ఇయర్ ఎంత అని తెలుసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది గ్రోయింగా గోయింగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, గ్రో అవ్వాలంటే బాగా మీ దగ్గర డబ్బు బాగా గ్రో అవ్వాలంటే జనరల్గా నేను నేను ఒక నా డైరీలో ఒక కొటేషన్ రాసుకున్నానండి, మీరు సర్దుకుపోతారా దూసుకుపోతారా. ఏయ్ సార్, లైఫ్లో డబ్బు సంపాదించాలంటే దూసుకెళ్ళిపోవాలి. అందరూ ఏమంటారంటే మంచం ఎంత ఉంటే అంత కాలు చాపుకోనైనా ఎందుకంత పరిగెడతావు అని ఉంటారు. అంత డబ్బు ఏం చేసుకుంటావు, ఏది శాశ్వతం చెప్పు అని ఈ ఓర్డ్స్ వాడడం వల్ల హ్యూమన్ మైండ్ సెట్ ఎలా వస్తుందంటే చాలా చాలా ఇంకెందుకు అంత అని అంటే సర్దుకుపోయే మైండ్ సెట్కి వచ్చేస్తుంది. దీని గురించి ఒక సినిమా కూడా ఉంది, సర్దుకుపోదాం రండి. నేను చెప్పే సర్దుకుపోదాం రండి కాదు, నా క్లాస్కి దూసుకుపోదాం రండి అంటే నా క్లాస్కి రండి. సో అది ఎలా దూసుకెళ్ళిపోవాలని నేను నేర్పిస్తానండి. అలా దూసుకుపోవాలి అంటే ఎవ్రీబడి నా డోంట్ వర్క్ ఫర్ మనీ. అండ్ నేను చాలా కొన్ని ఇంటర్నేషనల్ ట్రైనింగ్ చేసి నాకు అర్థమైంది, డబ్బు కోసం బాగా ధనవంతులు పనిచేయరు. అవునా ఏంటి అనుకున్నాను. అప్పుడు అందరూ టైప్ చేయండి ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ ఎఫ్ అన్నారు. నేను ఎఫ్ఎఫ్ అని టైప్ చేస్తుంటే ఏంటని చూస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. బా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ అల్టిమేట్ డ్రీమ్ ఉండాలని. అంటే మీరు పని చేయకపోయినా డబ్బు రావాలి, అప్పుడే మీరు బాగా ధనవంతులు అవుతారు, హ్యాపీగా ఉంటారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ గోల్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అది అది రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. అదే ఎప్పుడైతే ఈ సంఖ్యలు తెంపుకుంటామండి, సో ఎందుకంటే ఇవి మన జీవితంలో ముందుకెళ్ళవు. ఎక్కడికైనా షాపింగ్లు కొనాలంటే ఉంటుంది కొనాలని, ఆయన రేట్ చూడగానే లాక్ లాక్ అయిపోతుంటుంటాం. సో అది మనం బ్రేక్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత డబ్బే ఏం చేసుకుంటారండి, ఏం చేసుకుంటారు? నాకు ఒక అతను అన్నారు, అన్వర్ ఏం చేసుకుంటాం అన్నారు అంత డబ్బు అని అన్నారు. అంటే మీకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదా సార్ అంటే లేదన్నారు. ఓ పని చేయండి, 1 లక్ష రూపాయలు ఫోన్ పే చేయండి, అప్పుడు మాత్రం చేయరండి. సో అంటే వెన్ యూ ప్రాక్టికల్లోకి వచ్చేసరికి మనిషి యొక్క మైండ్ సెట్ అర్థమైపోద్ది మనకి. సో ఇది అండి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కొన్ని పాయింట్స్ చెప్తాను మీ అందరు గుర్తుపెట్టుకోండి. 0 డెట్స్ ఉండాలండి. డెట్స్లో కూడా గుడ్ డెట్ బ్యాడ్ డెట్ ఉంటాయి. మెయిన్గా అప్పుల నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే మన అప్పులు, ఎందుకంటే ఒకసారి అప్పులోకి మీరు వెళ్ళిపోతే అప్పు అనేది ఊగండి. ఫస్ట్ 1 లక్ష రూపాయలతో స్టార్ట్ అవుద్ది అప్పు. అలా 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 కొంతమంది ఎలా ఉంటారంటే ఇంకొద్దే 2 లక్షలు తీసుకుంటారు. ఈ 2 లక్షలు ఇచ్చేస్తే చాలు, ఇంకా జీవితంలో మనకు అప్పే చేయను అంటారు, మళ్ళీ ఇంకొద్దరు అప్ చేస్తుంటుంటారు. ఎందుకంటే అది ప్యారడైమ్ అలా ఉంటుంది అనమాట. ఆ ప్యారడైమ్ బ్రేక్ చేయడమే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సింపుల్గా బ్రేక్ చేయొచ్చు. అండ్ కొంతమంది అప్పు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే అప్పు అనే దాన్ని మీ జీవితం ఎప్పుడైతే బయటకు తోసేస్తారో అప్పుడు అమ్మ మూడత వస్తుందండి. ఎందుకంటే కొంతమంది అంటారు ఆ ఒక్కటి అడక్క, ఎందుకంటే అందరికీ అప్పులు ఉన్నాయి కానీ ఎంతనే తెలియదు, ఎంత చెట్టుకి అంత గాలి అండి. సో నేను మనం వీడియోలో మాట్లాడుకున్నాం, లక్ష ఇస్తే మనమే అనుకుంటాం లక్షకి లక్ష
లు యాడ్ అయినా, కోటి యాడ్ అయినా, కోట్లు యాడ్ అయినా సరిపోదు, కొంతమందికి చేస్తూనే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనాన్షియల్ అంటే అప్పుల నుంచి బయటికి రావు. అండ్ ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. మీరు చాలా మంది అండి నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు అబ్జర్వ్ చేస్తుంటాను, మనకంత సీన్ లేదులే, అంటే నేను అంత గొప్పని కాను అని అనుకుంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలు 50 కోట్లు 100 గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ మనం వెళ్ళగాలే ఇంక మనం కొట్టడం కష్టం అని అంటారు. ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఎప్పుడైతే పడిపోతుందో మనం డబ్బు సంపాదించలేమండి. మీరు సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలండి. సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఉంది. దీన్ని మీరు 11 సార్లు ఓకే 11 సార్లు ప్రాక్టీస్ చేయాలి మార్నింగ్ అండ్ నైట్. ఏంటది అంటే ది వెరీ సింపుల్ ఎఫర్మేషన్ ఈస్ ఐ లవ్ మై సెల్ఫ్ ద వే ఐ ఆమ్ ఇర్రెలివెంట్ టు హౌ మచ్ మనీ ఐ మేక్ ఆర్ నాట్. చాలామంది ఏంటంటే వాళ్ళ సంతోషాన్ని డబ్బుతో ముడిపెట్టుకుంటారు డబ్బుతో. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మిలినియర్స్ బిలినియర్స్ అంటే వాళ్ళు డబ్బుతో సంతోషాన్ని ముడిపెట్టుకోరు. వాళ్ళదే తక్కువ డబ్బున్న హ్యాపీగా ఉంటారు, ఎక్కువ డబ్బున్న హ్యాపీగా ఉంటారు అండి. సో ఇది మెయిన్ పాయింట్. ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తుంటామో హ్యాపీగా ఉంటాం. నేను అందరూ చెప్తుంటాను ఏ స్టేట్లో ఉంటే బాగా డబ్బు వస్తుంది సార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ వెళ్ళాలా, ఏ స్టేట్కి వెళ్ళాలంటే ఒకే ఒక స్టేట్కి వెళ్ళాలి, దట్ ఈస్ కాల్డ్ హ్యాపీ స్టేట్. ఆ స్టేట్కి వెళ్తే డబ్బును ఆటోమేటిక్గా లాగి వచ్చండి. సో ఈ అఫర్మేషన్ మీరు రోజు 11 సార్లు మార్నింగ్ అండ్ నైట్ కానీ ఒక 33 డేస్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగితే వాళ్ళ రిలేషన్షిప్ పెరుగుతుంది మనీతో. చాలామంది ఏంటంటే డబ్బుని చిన్న చూపు చూస్తుంటారు. సో నేను ఒక మాట అంటాను, రూపాయి ఏదైతే ఉందో రూపాయికి అన్నీ 2 రూపాయలు, 2 రూపాయలు పెద్ద అన్ని 5 రూపాయలు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ 100 రూపాయలు. అంటే మీ పిల్లల్ని ఎవరైనా ఒక ఇంటికి పంపించినప్పుడు వాళ్ళని ఇన్సల్ట్ చేశారు అనుకోండి, మీ పిల్లల్ని మీరు వెళ్తారా? వెళ్ళరు. సో ఇప్పుడు రూపాయిని మీరు ఇన్సల్ట్ చూసారు అనుకోండి, ఈ రూపాయలు కంప్లైంట్ చేస్తే 5 రూపాయలు కంప్లైంట్ అన్న పెద్దనే నన్ను చీప్గా చూశారు అని అంటే రే వెళ్ళకరా నువ్వు అని ఈ పెద్దని ఎవరు చెప్తారు? పెద్దోళ్ళు ఫ్యామిలీ ఉంది కదా 100 రూపాయలు, పెద్ద నన్ను పెద్ద తాత 500 రూపాయలు చెప్తే. అంటే మీరు రూపాయిని ఇన్సల్ట్ చేయడం వల్ల 500 రూపాయలు ఆగిపోతుంది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే మీరు ఎలాగైతే వెళ్ళరో, రూపాయిని అంటే చిన్నపిల్లని ఇన్సల్ట్ చేస్తే పెద్ద తాత ఎవరు 500 రూపాయలు రాడు, ఆగిపోతారు. నువ్వు మా రూపాయి బిల్లని ఇన్సల్ట్ చేస్తావా అని ఆగిపోతుంది. అందువల్ల రిలేషన్షిప్ మనీతో పెంచుకోండి. రూపాయిని ఎలా చూస్తారో 500 రూపాయలు కూడా అలాగే చూడాలి. అప్పుడు మనకి ఆ రిలేషన్షిప్ ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఎస్. అండ్ ఇంకోటి, వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో బాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మనం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలి. మీ మొబైల్ ఎన్ని సిమ్లు ఉన్నాయి? 2 ఉన్నాయా? ఇంట్లో గ్యాస్ సిలిండర్లు 2, బెడ్రూమ్లు 2, మరి ఇన్కమ్లు ఎన్ని ఉండాలి? ఇంకా ఎక్కువ ఉండాలి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఎంఎస్ఏ అంటారండి. రిచ్ పీపుల్, వెల్దీ పీపుల్ వర్క్ ఆన్ ఎంఎస్ఏ, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్. సో ఈ విధంగా అంటే రతన్ టాటా ఉప్పు మీద డబ్బు సంపాదిస్తున్నారు, ఉక్కు మీద డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు రిలాక్స్ అవ్వట్లేదండి. నేను చాలా వీడియోస్ చెప్పాను, రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్స్. సో అది గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా సార్ ఎలా ఎలా అలా తెలుసుకోవాలంటే రండి, నేను చెప్తానండి. ఆ ఎలా అయితే ఆ ఎలా అనే ప్రాసెస్ కానీ మనం తీసేస్తే డబ్బు చాలా ఫాస్ట్గా వస్తుంది. సో మల్టిపుల్, చాలామంది నా దగ్గరకు వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత అండి ఓన్లీ ఒక ఇన్కమ్ సోర్స్ మాత్రమే ఉంది సార్, తెల్లారి నుంచి రాత్రిదా కష్టపడితే నాకు ఓన్లీ ఒక ఇన్కమ్ వస్తుంది. మీరేమో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నారు. ఎలా పనిచేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ ద్వారా మనం మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఎలా ఉంటుందండి, డబ్బు కోసం చేసి చేస్తుంటారు, తెలిస్తే డబ్బు వీళ్ళ కోసం చేంజ్ చేస్తుంటాం. ఎస్, అట్రాక్ట్ చేయొచ్చు ఈజీగా. సో ఈ విధంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ మీద ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఫాస్ట్గా ధనవంతులు అవుతారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి అచీవ్ అవుతారు. అండ్ ఇంకా ఉంటే క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు హై బాగా రిచ్ పీపుల్ గుర్తుపెట్టుకున్న జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఒకేలాగా ఉంటుందని మీరు అనుకోవద్దు. ఇన్కమ్ తీసుకెళ్ళి ప్యాసివ్ అంటే ఇన్కమ్ సోర్సెస్ ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అవుతాయో దాని మీద ఇన్వెస్ట్ చేయాలంటే మీ డబ్బుని తెలివిగా వాడాలి. సో అది మెయిన్ థింగ్ అండి. సో ఒక చాలామంది ఏంటంటే డబ్బు వచ్చినప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటుంటారు, ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించరు. ఇప్పుడు మీకు పెన్షన్ ఉందా? ఏ జాబుల్లో పెన్షన్ లేదు, ఓన్లీ తర్వాత టెన్షన్. పెన్షన్ లేదు కాబట్టి తర్వాత వచ్చే టెన్షన్ అండి. సో ఈరోజు చాలామంది ఒకప్పుడు సెలబ్రిటీస్, మూవీ యాక్టర్స్ కూడా దీని గురించి ఆలోచించలేదు, ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు అవకాశాలు లేక. సో మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్. సో అది మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మినిమం ఎఫర్ట్ ఉండాలి, మ్యాక్సిమం ఇన్కమ్ ఉండాలి. అంటే మనకి ఇప్పుడు కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ మీద పెట్టడం, సో పెట్టడం వల్ల ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంటుంది. ఒక్కోసారి బిజినెస్లో లాస్ కూడా రావచ్చు,
అప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ కాపాడేస్తుంది అండి. అవును. సో ఆ విధంగా, సో యాక్టివ్ రెండు రకాల ఇన్కమ్స్ ఉంటాయి, ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే డైలీ వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు, ప్యాసివ్ ఇన్కమ్ అంటే డబ్బు వీళ్ళ కోసం పనిచేస్తుంది. సో యాక్టివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి బయటికి రండి, ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలంటే. ఎందుకంటే యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ మీద వర్క్ చేస్తే మనం ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వం, ఫైనాన్షియల్లీ సేఫ్. ఆ యాక్టివ్ ఇన్కమ్ కూడా లేకపోతే ఫైనాన్షియల్ రిస్క్. ఆ యాక్టివ్ ఇన్కమ్ లో మీరు రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇలా షేక్ కన్వర్ గారి నిజంగా చెప్తున్నానండి, ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా, ఎన్ని ఛాలెంజెస్ లో, ఎన్ని అప్పుల్లో ఉన్నా కూడా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో నేను చెప్తా. లైఫ్ అలా చిట్టి కేసు అంత ఈజీగా మారుస్తానండి. ఎందుకంటే నేను అంత కసిగా గ్రో అయ్యా, 1000 రూపాయలు కూడా లేని స్టేజ్ ను నేను పడుకున్నప్పుడు ఇలా కళ్ళు అంటే నీళ్ళు వచ్చిన రోజు నాకు గుర్తున్నాయి. ఆ రోజు రాత్రి 2-4 వరకు పడుకోలే, చదవడం మొదలుపెట్టా, ఏంట్రా డబ్బు ఎందుకు రావట్లేదు, ఏం తప్పు చేస్తున్నావు అని అప్పుడు నాకు అర్థమైందండి. సో యూనివర్స్ కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చింది. ఒక్కసారి కానీ యూనివర్స్ కానీ కరెక్ట్గా కనెక్ట్ అయ్యామా, అమ్మ మూట పెద్ద మూట అండి, మామూలు కాదు. ఎంతైతే కోల్పోయినా దాని అంటే ఊహించలేనంత అంత రిజల్ట్స్ వస్తాయండి. సో అండ్ ఫైనల్గా ఈవెన్ నాకు బాగా ఇష్టమైన కొటేషన్ అండి, వారన్ బఫెట్ చెప్తారు, అద్భుతమైన కొటేషన్. మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉండవు అంటే, మీరు నిద్రలో పడుకున్నా కూడా డబ్బు మీకోసం పనిచేయాలి. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేయకపోతే పడుకోవద్దని కూడా చెప్తారు. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, మీరు సచ్చేంత వరకు పనిచేస్తూనే ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ మీ అందరూ చెప్తున్నానండి, ఇప్పుడు చెమట కానీ కార్చకపోతే రేపు, ఇప్పుడు చెమట కార్చకపోతే రేపు కన్నీళ్లు కార్చాలి. చూడండి గుర్తుపెట్టుకున్నాను, అందువల్ల ఏంటంటే మీ చెమట అంటే ఇప్పుడు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుందండి ఫైనల్గా. సో ధనవంతులు అందరూ కూడా ఈ పిక్ చూస్తే ఎంత మీనింగ్ ఉందంటే, బికాస్ పిక్చర్ స్పీక్స్ మోర్ దెన్ 1000 వర్డ్స్ అంటారు. సో డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది, మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ డబ్బు కోసం పని చేస్తూనే ఉంటారు. మీనింగ్ ఏంటంటే డబ్బే డబ్బే. సో నేను ఒక దాంట్లో చెప్పానండి, ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది, సృష్టిని శాసిస్తుంది 5 భూతాలైతే, పంచభూతాలైతే ఇంకా కనిపించిన 6వ భూతమే డబ్బు. డబ్బు. సో ఆ 6వ భూతాన్ని కానీ మీరు అంటే పంచభూతాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయండి. సో ఫైనల్గా డబ్బు మీకోసం జనరేట్ అయ్యేలాగా ఎలా చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సార్ థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎస్, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇంతవరకు మనం 7 డేస్ ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు 9 డేస్. మీలో చాలా మందికి ఇంట్లో అంటుంటారా, చాలా ఇంకెన్నాళ్ళు కథ చెప్తావు, ఆవు పులి కదా, గొర్రెతో ఒక బెత్తిడే అని మాటలు విన్నాంలే అని మీలో మీరు ఆ మాటలు విని విని విసిగెత్తిపోయి మీలో ఒక అగ్నిపర్వతం బద్దలైపోయి అంటే జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలి అనే వాళ్ళ కోసం అండి. సో ప్రపంచం ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సక్సెస్ అవ్వాలనే పట్టుదల కసి మీలో కానీ ఉంటే రేపు 22వ తారీఖు నుంచి నేను కండక్ట్ చేయబోయే 9 డేస్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇందులో నేను లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు ఎలా సంపాదించాలి, అప్పుల నుంచి ఎలా బయటకు రావాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజువలేషన్స్ ఏ చేయమని చేయాలి, చాంటింగ్ అంటే ఏం చేయాలి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఇలాంటి గొప్ప గొప్ప టెక్నిక్స్ 9 డేస్ నేను చెప్పబోతున్నానండి. ఇందులో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటి వరకు బతికిన లైఫ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో లెక్క. ఎందుకంటే మీరు నా రిజల్ట్స్ చూసారు చాలామంది, అండ్ ఈసారి స్పెషల్ టెక్నిక్స్ కొన్ని యాడ్ చేయబోతుంది. ఎందుకంటే ఇంతవరకు 7 డేస్ ప్రోగ్రామ్ చేశాను, ఇప్పుడు 9 డేస్ చేయబోతున్నానండి. 7 డేస్ ప్రోగ్రామ్లోనే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు. సో ఇంకొక 2 రోజులు యాడ్ అయితే ఎలా ఉంటుందో లైఫ్ ఒకసారి ఊహించుకోండి. సో మీరు నిజంగా ధనవంతులు అవ్వాలంటే 1 ఆప్షన్ లా ఆఫ్ అట్రాక్షన్, 1 సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అండి. సో టేక్ ఎ ఛాన్స్, ఎందుకంటే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎస్, ఫెంటాస్టిక్ అన్వర్ గారు, థ్యాంక్ యూ సార్. సో February 22nd నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో February 22nd నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి, ఎనర్జెటిక్ క్లాసెస్. అండ్ ఈసారి అయితే టెక్నిక్స్ ఎక్కువ యాడ్ అయ్యి ఉన్నాయి, 9 డేస్ కూడా అంటే 2 డేస్ ఎక్స్టెండెడ్ అయ్యి ఉన్నాయి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఆ బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది, 2 డేస్ ఎక్స్టెండ్ చేసి మరీ ఇచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో 7 డేస్ క్లాస్కే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ ఇదైతే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంటుందని. ఎస్ సార్, అలాగే ఉంటుంది కూడా 100%. అయితే ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను సార్, చాలామంది ఏంటంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సార్ ఏదో ట్రైల్ వేసాము కానీ ఒక విషయం అర్థమైంది సార్, ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అందరికీ వర్త్ వర్మ, వర్త్ వర్మ మామూలు కాదు, అసలు ఆ క్లాసెస్కి వెళ్తే. ఎందుకంటే మీలో హై ఎనర్జీని తీసుకొస్తారండి, హై ఎనర్జీ ఈక్వల్ టు హై ఇన్కమ్, లో ఎనర్జీ ఈక్వల్ టు నో ఇన్కమ్ అండి. ఎస్ ఎస్. సో హై ఎనర్జీ హై ఇన్కమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.